जय कांग्रेस, जय कांग्रेस। पेद्दलो मल्लु रवि गारिकी माजी पार्लमेंट सभ्युलो रैतुल कोसम सोनिया गांधी गारी बाटलो राहुल गांधी गारी बाटलो केंद्र राष्ट्र प्रभुत्व रैतु व्यतिरेक विधान व्यतिरेक इदि रैतु राज्यं మనం ఇక్కడ దివంగత నాయకులు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ముందున్నాం. రాజశేఖర్ రెడ్డి గారి బాటలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే రైతు రాజ్యం సాధ్యమవుతది, రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో రాజీవ్ రైతు భరోసా యాత్ర చేపట్టిన పార్లమెంట్ సభ్యులు మన ప్రాంత ముద్దు బిడ్డ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి ఈ యాత్రలో పాల్గొనడానికి మన కల్వకుర్తి రైతుల బాధలు తెలుసుకోవడానికి విచ్చేసినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు నాకు తెలిసి మన ఈ తిమ్మరాజపల్లి గ్రామంలో కూడా ఎన్నో ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినటువంటి వ్యక్తి పెద్దలు షబీర్ అలీ గారు. శాసనసభ్యురాలు ములుగు శాసనసభ్యురాలు సీతక్క గారు ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర కాంగ్రెస్ పెద్దలు చాలా మంది కాంగ్రెస్ పెద్దలు రావడం జరిగింది. వారందరికీ అలానే ముఖ్యంగా వివిధ నియోజకవర్గాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు అభిమానులకు మరీ ముఖ్యంగా తిమ్మరాజపల్లి గ్రామ ప్రజలకు రైతులకు రైతు బిడ్డలకు రైతు కూలీలకు అందరికీ పేరు పేరున నమస్కారం. పాదయాత్రలో వస్తుంటే తిమ్మరాజపల్లి పొరిమేరులోకి రాగానే రేవంత్ అన్న చెప్పింది ఏందంటే ఉన్నప్పుడు కొండారెడ్డిపల్లి నుండి కల రైతుల సమస్యలను తెలుసుకొని రైతులకు అండగా ఉండాలని కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు కూడా రైతులకు వ్యతిరేకంగా రైతులకు శాపంగా మారినటువంటి ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా నిలబడి కేంద్రంలో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి పోరాటానికి బాసటగా నిలవాలని రైతులకు న్యాయం జరిగేంత వరకు ఎంత నష్టం వచ్చినా ఎంత కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతులకు అండగా ఉండాలనే ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. వారికి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క రైతు బిడ్డకి, ప్రతి ఒక్క రైతు కూలీకి ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనందరం కూడా సంఘటితంగా మనందరము రైతులము రైతు బిడ్డలం కాబట్టి రైతులకు న్యాయం జరిగేంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా కానీ రైతులకు అండగా నిలబడి రైతులకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని మనందరం కూడా సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచి కేంద్రంలో ఉన్నటువంటి
నరేంద్ర మోడీ గద్దెని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు వ్యతిరేకి కేసీఆర్ గద్దె దించేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. Subscribe us and press the bell icon for more interesting updates.